లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. ఈరోజు అమ్మ చిట్కాల్లో మన చిన్నారులు ఒక ఇమ్యూనిటీ, అలాగే మన ఇమ్యూనిటీ మంచిగా బిల్డప్ అవ్వాలి అంటే రోజువారు మనం తీసుకునే ఆహారంలో పర్టికులర్గా కొన్ని విటమిన్స్ మినరల్స్ అవసరం ఉంటుందన్నమాట. ఈ ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ అయిన విటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి అనేదే ఈ రోజు వీడియో అండి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ అమ్మ చిట్కాలకి విజిట్ చేసినట్లయితే ఇలాంటి ఇంకెన్నో యూస్ఫుల్ వీడియోస్ ఇంకా ముందు కూడా రాబోతున్నాయి. అవేమి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దే. అలాగే వీడియో మధ్యలో ఎక్కడో ఒకచోట ఓకే బాగుంది వీడియో నచ్చింది అని అనిపించినట్లయితే టింగ్ టింగ్ లైక్ బటన్ ప్రెస్ చేయకుండా అస్సలు ఉండదు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో స్టార్టెడ్. మన ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉండాలి అంటే మనకి కావాల్సిన విటమిన్స్ వచ్చేసరికి 4 విటమిన్స్ అండి. ఈ 4 విటమిన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి విటమిన్ సి అనమాట. ఈ విటమిన్ సి ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఏమైనా అన్స్టేబుల్గా కాంపౌండ్స్ ఉంటే ఇది స్టెబిలైజ్ చేస్తుంది. అంతేకాకుండా మనం ఈజీగా దేని మీద ఎఫెక్ట్ అవ్వకుండా ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. విటమిన్ సి మంచిది కదా అని చెప్పేసి రోజు మొత్తం మీద మనం ఓకే విటమిన్ సి తీసుకోకూడదు. ఇది కూడా ఏంటంటే లెవెల్ మెయింటైన్ చేయాలి, పర్టికులర్గా కొంత మోతాదులోని ఈ విటమిన్ సి అనేది తీసుకోవాల్సి వస్తుంది. అదే మనకనుకోండి మనం డే మొత్తం మీద 90 mg విటమిన్ సి తీసుకోవాల్సి వస్తుంది. అదే ఎవరైనా ఫీడింగ్ మదర్స్ ఉన్నట్లయితే కనుక వాళ్ళు 120 mg పెర్ డే తీసుకోవాల్సి వస్తుంది ఈ విటమిన్ సి అనేది. ఒకవేళ కొంతమంది మన ఇళ్ళలో స్మోక్ చేస్తూ ఉంటారు కదా, అలా స్మోక్ చేసే వాళ్ళైతే కనుక 125 mg తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అదే చిన్నారులు పరంగా మనం చూసుకున్నట్లయితే 6th మంత్ నుండి 1 ఇయర్ లోపు చిన్నారులు అయితే కనుక 50 mg పెర్ డే తీసుకోవాల్సి వస్తుంది విటమిన్ సి అనేది. లేదు 1 ఇయర్ టు 7 ఇయర్స్ లోపు చిన్నారులు అనుకోండి, వాళ్ళైతే 15 mg పెర్ డే విటమిన్ సి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో 1 టు 7 ఇయర్స్ లోపు చిన్నారులకి అయితే ఏం చేస్తారంటే జాంకే తీసుకుంటే సరిపోతుందండి. జాంకాయలో అధికంగా ఉంటుంది అనమాట. ఈ జాంకాయ కూడా మొత్తమే ఏమవసరం లేదు, అరమొక్క అంటారు చూసారా, ఆ అరమొక్క ఇచ్చినా మీ చిన్నారులకి సరిపోతుంది. అదే మనకైతే అరబద్ద తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో జాంకాయ ఆఫ్ చేస్తే కనుక 1/2 మనం తీసుకోవాల్సి వస్తుంది. మన చిన్నారులు అయితే 1/4 జాంకాయ తీసుకుంటే సరిపోతుంది. ఈ జాంకాయలు అధికంగా ఉంటుంది కాబట్టి అది చెప్పాను, అంతేకాకుండా అది తక్కువ కాస్ట్లో దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి జాంకాయ అని చెప్పాను. జాంకాయ మీ చిన్నారులకు ఇష్టం లేకుండా ఉన్నట్లయితే మీరు స్ట్రాబెర్రీ ఇచ్చుకోవచ్చు, పప్పాయ ఇచ్చుకోవచ్చు, అలాగే ఇప్పుడు సమ్మర్ ఫ్రూట్ మ్యాంగో కూడా మీ చిన్నారులకి ఇచ్చుకోవచ్చు అనమాట. సో విటమిన్ సి చాలా ఇంపార్టెంట్. విటమిన్ సితో పాటు సెకండ్ విటమిన్ మనకి కావాల్సింది ఏంటి అంటే విటమిన్ ఈ అనమాట. ఈ విటమిన్ ఈలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఈ బయట నుండి ఏమన్నా వైరస్లు కానీ ఫంగస్లు కానీ మన బాడీలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఇది యాంటీబాడీ జనరేట్ చేస్తుంది కదా. ఈ బయట నుండి వచ్చే వైరస్లు ఏం చేస్తుందంటే లోపల మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ చక్కగా వీటితో ఫైట్ చేసి వీళ్ళు బయటికి గెంటేస్తుంది, మన బాడీ యథావిధిగా సూపర్గా వర్క్ చేస్తుంది అనమాట. సో విటమిన్ ఈ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విటమిన్ ఈ ఎక్కువగా ఎందులో ఉంటుంది అంటే ఈ నట్స్ ఉంటాయి చూసారా, డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ అంటే ఆల్మండ్స్ కానీ క్యాషూ కానీ వీటిలల్లో ఏంటి అంటే అధికంగా ఈ విటమిన్ ఈ అనేది ఉంటుందన్నమాట. అందుకే మీ చిన్నారులకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇచ్చుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసేసి ప్రతి డ్రై ఫ్రూట్లోనూ ఈ విటమిన్ ఈ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకుని మీ చిన్నారులకి ఇచ్చుకోండి, లేదంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనో బార్స్ అనో ఏదో ఒక విధంగా మీ చిన్నారులకి అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకోండి అండి. సో విటమిన్ సి ఇంపార్టెంట్, విటమిన్ ఈ ఇంపార్టెంట్, ఇంకా 2 విటమిన్స్ ఉన్నాయి కదా. ఈ 2 విటమిన్స్లో ఇంకొక విటమిన్ ఏంటి అంటే విటమిన్ ఏ అండి. విటమిన్ ఏ అనగానే మనకు గుర్తొచ్చేసేది క్యారెటే కదా. క్యారెటే కాదండి, స్వీట్ పొటాటోలో ఉంటుంది, పంకిన్లో ఉంటుంది, అంతేకాకుండా లీఫీ వెజిటేబుల్స్లో కూడా అధికంగా ఉంటుంది అనమాట. అందుకనే ప్రజెంట్ డేస్లో చాలామంది చెప్పేది ఏంటి అంటే ఆకుకూరలు తినండి, ఏదో ఒక పప్పు చేసుకోండి, ఒకరోజు పాలకూర చేసుకోండి, ఒకసారి బచ్చలకూర చేసుకోండి, ఏదో ఒకటి మీరు పప్పు చేసుకుని తినండి అని చెప్తూ ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ విటమిన్ ఏ కావాలి కాబట్టి మిమ్మల్ని ఈ లీఫీ వెజిటేబుల్స్ తినమంటున్నారు అనమాట. అంతేకాకుండా ఫిష్లో ఉంటుంది, మీట్లో ఉంటుంది, దాంతోపాటు పంకిన్లో కూడా ఈ విటమిన్ ఏ అనేది ఉంటుందండి. సో 3 చూసాం కదా, ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్, అదే విటమిన్ డి అండి. విటమిన్ డి వచ్చేసరికి నన్ను అడిగితే బెస్ట్ సోర్స్ ఏంటి అంటే సన్లైటే, అంతకు మించింది ఏది ఉండదు. సన్లైట్ కాకుండా మనకి కొన్ని సెలమన్ ఫిష్ అని అవి ఉంటాయి అనమాట, వాటి వల్ల కూడా వస్తుంది కానీ బట్ ఏంటి అంటే అది వచ్చినంత ఎఫెక్టివ్ వేగా దీని ఫలితం ఉండదనమాట. సో మీరేంటి అంటే మీ చిన్నారుల్ని ఎండలో కాసేపు నుంచోబెట్టండి, అది కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చే ఎండ ఉంటుంది చూసారా, అప్పుడే మీరు నుంచోబెడితే మీ చిన్నారులకు కావాల్సినంత విటమిన్ డి అయితే సరిపోతుంది అనమాట. మన ఇమ్యూనిటీని మంచిగా బిల్డప్ చేసుకోవడానికి మనకు కావాల్సిన విటమిన్స్ వచ్చేసరికి ఈ 4 అనమాట. విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ, అలాగే విటమిన్ డి, ఈ 4 పక్కాగా ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి మినరల్స్ పరంగా చూద్దామండి. మినరల్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మనకి కావాల్సింది
వచ్చేసరికి ఐరన్ అన్నమాట. ఐరన్ చాలా కీ రోల్ పోషిస్తుంది. అది ఎలాగూ అంటే మన బాడీలో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్లో కానీ వైట్ బ్లడ్ సెల్స్లో కానీ ఆక్సిజన్ సప్లై అవ్వాలి కదా మంచిగా, ఇది మంచిగా నడవాలి, ఆక్సిజన్ సప్లై మంచిగా నడవాలి అంటే ఐరన్ కావాలన్నమాట. ఈ ఐరన్ ఏం చేస్తుంది, మన ఇమ్యూనిటీ సిస్టమ్ని మంచిగా ప్రాసెస్ అవ్వడానికి అంటే వర్క్ అవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐరన్ ఎక్కువగా ఉండే దేంట్లో అంటే నువ్వులు ఉండండి, నువ్వులు తింటే చాలు మీకు. అంతకు మించిన బెస్ట్ ఐరన్ సోర్స్ అయితే నాకు తెలిసినంత వరకు లేదు, ఎందుకంటే అధికంగా ఉంటుంది తక్కువ ధరలో. బెస్ట్ ఐరన్ సోర్స్ ఏంటి అంటే నువ్వులే అనమాట. నువ్వులు ఉండే చేసుకుని తినండి, మీ చిన్నారులకి ఇవ్వండి, లేదంటే నువ్వులు బార్ లాగా చేసుకోవచ్చు. ఏ విధంగా అయితే రాజ్మా అయినా చేసేవచ్చు, రాజ్మాలో కూడా ఎక్కువగా ఉంటుంది, బ్రోకోలీలో ఉంటుంది. సో పక్కాగా నన్ను చెప్పమంటే నేనైతే నువ్వులే చెప్తా. నువ్వులు మించిన బెస్ట్ సోర్సు అధికంగా ఉండేదైతే ఏమీ లేదు ఐరన్ కంటెంట్ అయితే. ఐరన్ కావాలి అంటే మీరు నువ్వులు ఉండే తీసుకోండి. జింక్ అండి, జింక్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో న్యూ ఇమ్యూనిటీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అందుకనే జింక్ చాలా కీ రోల్ పోషిస్తుంది. ఎప్పటికప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగా బిల్డప్ అవ్వాలి అంటే కొత్త సెల్స్ మరి ప్రొడ్యూస్ అవ్వాలి కదా. సో అలా ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి, జింక్ కంపల్సరిగా కావాలి. ఈ జింక్ కావాలి అంటే మీరు తీసుకోవాల్సింది వచ్చేసరికి పంకిన్ సీడ్స్లో ఉంటుంది, యోగర్ట్ పెరుగులో ఉంటుంది, లేదా మజ్జిగైనా మీరు చేసుకుని తాగొచ్చు. దాంతోపాటు మీకు ఎగ్లో కూడా ఉంటుంది అనమాట. సో అందుకనే రోజుకు ఒక ఎగ్ తినండి, ఎగ్ తినండి, బాయిల్డ్ ఎగ్ తినండి అంటూ ఉంటున్నారు కదా, దానికి రీజన్ కూడా ఇదేనండి. సో ఇవేనండి మీకు కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ పక్కాగా ఇవే అనమాట. ఇందాక నేను చెప్పాను కదా విటమిన్ సి డే మొత్తం మీద మీరు ఎంత మోతాదులోనే తీసుకోవాలి, ఎంతకన్నా ఎక్సెస్గా తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు అని చెప్పేసి. ఇది విటమిన్ సికే కాదండి, విటమిన్ ఏకి, ఈకి, డికి, జింక్కి, ఐరన్కి కూడా వర్తిస్తుంది అనమాట. ఓ ఎక్కువ తీసుకోకూడదు, పర్టికులర్గా మీ చిన్నారుల ఏజ్ని బట్టి, అది కూడా గర్ల్ అయితే బాయ్ అయితే ఈ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. అడల్ట్స్కి ఏజ్ని బట్టి కూడా ఇదేంటంటే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో వీడియోలో నేనే చెప్దాం అనుకున్నాను, బట్ ఏంటి అంటే లెంత్ అయిపోతుంది కదా. సో గర్ల్ బేబీకి అయితే ఎంత, బాయ్కి అయితే ఎంత, మన ఏజ్ ఎంత అయితే ఎంత, స్మోక్ చేసే వాళ్ళకి అంత, ఇంత, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ లెక్కలో చాలా హెవీ అయిపోతుంది, లెంతీ అయిపోతుంది వీడియో. అందుకనే నేను ఏంటి అంటే మీకు చిన్న ఐడియా చెప్తాను. మీరు గూగుల్లోకి వెళ్ళి మీకు గర్ల్ బేబీ అయితే గర్ల్ బేబీ ఏజ్ ఎంత, సో ఎంత మోతాదులో డే మొత్తం మీద జింక్ ఇవ్వాలి, ఇలా మీరు టైప్ చేసుకోండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, రిజల్ట్స్ వస్తాయి కదా, కింద వెబ్సైట్స్ వస్తాయి కదా, చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీ చిన్నారులు కానీ మీరు కానీ తీసుకోండి. లేదు ఇదంతా మాకు ఎందుకులే మీరే చేసి పెట్టండి అంటే కింద కామెంట్ చేయండి అండి. ఆ కామెంట్స్ కనుక ఎక్కువ వస్తాయి కనుక పక్కాగా నేనే చెప్తాను విటమిన్ సి డే మొత్తం మీద గర్ల్ బేబీకి అయితే ఎంత, బాయ్కి అయితే ఎంత అని చెప్పి పక్కాగా ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. నచ్చిందా? నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీ చిన్నారులకి అయితే ఈ ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవాలి అంటే మీరు ఇచ్చే ఫుడ్లో ఇవి ఉన్నాయా లేవా అని క్రాస్ చెక్ చేసుకోండి. లేకపోతే కనుక మార్చి ఆ డైట్ ప్లాన్ ఏదైతే చేస్తున్నారో అది మార్చేసి ఇవి అయితే యాడ్ చేసుకోండి అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా గోత్రూ అవ్వండి అండి. చిన్నారులకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అని అనిపించినట్లయితే టింగ్ టింగ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ అవ్వడం, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అమ్మ చిట్కాలు బై దీప్తి శ్రీ.